Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo manaki note lo neellu runche nilva pachadi andi chaala healthy ga tasty ga inka chaala easy ga nimishallo tayaraipothundi pachadi nela rojulu paatu nilva pettukochandi ee pachadi enti ela tayar cheskovalanedi nenu ee roju chupistanu meeru try chesi taste chusarante tappakunda daily mee intlo untundandi ee pachadi anta ruchiga untundi andaru try cheyandi meeku ela kudurindo kuda comment cheyandi. దీని కోసం మనం ముందుగా క్యారెట్స్ తీసుకోవాలి. ఇవి క్యారెట్స్ తో చేస్తున్న పచ్చడి చాలా బాగుంటుందండి, హెల్తీ కాబట్టి అందరూ ట్రై చేయండి. ఈ విధంగా క్యారెట్స్ తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని బాగా తుడిచేసి ఆ తర్వాత తురిమేసి పెట్టుకోవాలి. చూడండి, తురుము కూడా మరీ పొడవుగా పెద్దగా కాకుండా కొంచెం సన్నగా ఈ విధంగా తురుముకోండి. ఇలా క్యారెట్ తురుము అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. తర్వాత నూనె కొంచెం వేడి చేసుకొని దీంట్లోకి మనం తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. మనం ఈ తురుము వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మనము క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేలాగా తడిపోయేలాగా వేపుకుంటే సరిపోతుంది. మరీ క్యారెట్ మొత్తం కూడా ఫ్రై అయ్యేలాగా వేయించొద్దు. చూడండి, తడంతా పోయింది కదా, ఇలా వచ్చే వరకు వేపుకోండి. ఇలా మనకి క్యారెట్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యారెట్ తీసేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి పప్పుల నూనెనైనా లేదా వేరుశనగ నూనెనైనా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి, పచ్చి శనగపప్పు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే మనము 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు దినుసుల్ని మనము కొంచెం దూరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని ఇలా తుంచేసి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం ఇదంతా కలిపేసుకొని పోపు అనేది వేగిన తర్వాత దీంట్లోకి మనము ఇంగువ వేసుకోవాలి. ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఇంగువ కొంచెం వేసుకొని ఆ తర్వాత పసుపు కూడా 1/2 టీ స్పూన్ వరకు ఇక్కడే వేసేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పోపు అనేది మనం చల్లారి పెట్టుకోవాలి. పోపును కూడా మనం వేడిగా పచ్చళ్ళలో వేయొద్దండి, ఇలా పక్కన పెట్టేసుకుంటే చల్లారుతూ ఉంటుంది. ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, క్యారెట్ మొత్తం కూడా చక్కగా చల్లారిపోయింది, పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాతే మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. మనం తీసుకున్న క్యారెట్స్కి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నా అండి, మీరు చూసి వేసుకోండి. అలాగే దీంట్లోకి మెంతులు 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని లైట్గా మనం రోస్ట్ చేసేసుకొని ఈ విధంగా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఆ తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం, మెంతిపొడి, ఆవపొడి ఉంది కదా, ఇవంతా కూడా బాగా కలిసేలాగా ఈ క్యారెట్ తురుములోకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసింది కదా. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఈ తాలింపు అనేది మనం ఇలా దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. మనకి నూనె అనేది ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం తక్కువగానే అనిపిస్తుందండి, కానీ నెక్స్ట్ డే వరకు మనకి నూనె అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మీరు ఇంకాస్త నూనెనే కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకొని, ఇది ఎక్కువగా రసం ఉండే కాయ కాబట్టి సగం తీసుకొని ఈ రసం అనేది పిండుతున్నాను. ఒకవేళ మీరు చిన్నకాయ రసం తక్కువ తీసుకుంటే 1 నిమ్మకాయ వేసుకుంటే మీడియం సైజ్ది సరిపోతుంది. ఇలా మనము చివరిలో నిమ్మరసం వేసేసుకొని ఆ తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని 1 గాజు సీసాలో పెట్టేసుకొని బయట పెట్టుకుంటే మనకి 10 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు కూడా చక్కగా మనకి టేస్ట్ అనేది తగ్గకుండా ఇలాగే ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. అందరూ కూడా క్యారెట్స్ ఇంట్లో ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.